ఒక రాజకీయ నాయకుడిగా ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని హెచ్చరించడం ఏంటి? ఆయన మాటలు వింటే హెచ్చరికల్లా లేవు. ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే సమయంలో ఉద్యోగుల డిమాండ్లకు ప్రజల నుంచి మద్దతు లభించకపోగా వ్యతిరేకత వస్తోంది. ఎంతసేపు ప్రభుత్వం ప్రజలు తమ ఆర్థిక పునాదులను బలోపేతం చేసేందుకు మాత్రమే ఉన్నట్టు ఉద్యోగులు వ్యవహరించడంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఏదైనా పనిపై ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తున్న సాధారణ ప్రజానికానికి అందిస్తున్న సేవల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ప్రభుత్వ కార్యాలయ గుమాస్తా మొదలుకొని ఉన్నతాధికారి వరకు లంచం ఇవ్వనందే ఏ పని జరగని పరిస్థితి. రైతుకు పట్టాదారు పాసు పుస్తకం కావాలంటే విఆర్ఓ ఆర్ఐ తహసీల్దార్ వరకు అడుగడుగున లంచాలు ఇవ్వాల్సిందే. లంచం ఇవ్వందే ఫైల్ కదులుతుందని ఏ ఉద్యోగ సంఘ నాయకుడైనా గుండెల మీద చేయి వేసుకొని చెప్పగలడా? అలాగే ఉపాధ్యాయుల విషయానికి వస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, ఇన్సూరెన్స్ పాలసీలు, వడ్డీల వ్యాపారాలు ఇలా అన్నింట్లోనూ వారే కనిపిస్తారు. చాలా తక్కువ మంది మాత్రమే బడి చదువు అని ఆలోచించేది. ఏపీ ఎన్జీఓల అంతర్గత సమావేశంలో బండి శ్రీనివాసరావు బ్లాక్‌మెయిల్ ఏ స్థాయిలో ఉందో తెలుసుకుందాం. మా రెండు జేఏసీల్లో 13 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులం ఉన్నాం. ఒక్కో ఉద్యోగి కుటుంబంలో వారి అమ్మ, నాన్న, భార్య, భర్త, బిడ్డలు ఇలా ఐదేసి ఓట్ల చొప్పున లెక్కలేసుకున్నా మొత్తం సుమారు 60 లక్షల మంది అవుతాం. మేము ప్రభుత్వాన్ని కూల్చొచ్చు, నిలబెట్టొచ్చు. మా శక్తి ముందు ఎవరైనా తలవంచాల్సిందే. ఇవి బండి శ్రీనివాసరావు మాటలు. నేను విన్నాను అని చెప్పినటువంటి మీ మాయ మాటల మీద నమ్మి మీకు నోట్ల యాభై సీట్లు తెచ్చాను. కాబట్టి మీరు మా వద్ద చూస్తలేదు. ఈ యొక్క పిచ్చి పిచ్చి మున్సిపాలిటీలు గాని జిల్లా పరిషత్తులు గాని ఇవన్నీ కూడా చచ్చిపోయే ముందు దీపం బాగా ఎలుగుతుంట. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున 5 డిఎల్ఏకు ఇవ్వలేను, ప్రతిపక్షంలో కూర్చుంటానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు ఉద్యోగుల యొక్క పరిస్థితి ఏందని. ఏమిటి అహంకారం? మరి మిగిలిన కోట్లాది మంది ప్రజల మాటేంటి? 13 లక్షల మంది ఉద్యోగులు ప్రభుత్వాన్ని కూల్చే లేదా నిలబెట్టే శక్తిమంతులైనప్పుడు తమరే ప్రభుత్వంగా ఏర్పడి మీ సమస్యలు మీరే పరిష్కరించుకోవచ్చు కదా. ఒక్కసారి ప్రభుత్వ ఉద్యోగంలోకి అడుగు పెడితే చాలు, దోచుకోవడానికి, పని చేయకుండా ఉండడానికి లైసెన్స్ దక్కినంత ఆనందం. నేనున్నాను, నేను విన్నాను అన్న మీ మాయ మాటలు నమ్మి మీకు 151 సీట్లు తెచ్చాం, అందుకే మీరు మా వంక చూడట్లేదు అని బండి మాట్లాడడం రాజకీయం కాదా? ఉద్యోగ సంఘాల నాయకుల రాజకీయ ఎజెండాకు ఉద్యోగులను బలి చేయడం ఎందుకు? గతంలో పరుచూరి అశోక్ బాబు ఏ విధంగా ఉద్యోగులను చంద్రబాబు ప్రయోజనాలకు బలిపెట్టి రాజకీయ ప్రయోజనాలు పొందారో అందరికీ తెలిసిందే కదా.